ఏపీలో ప్రభుత్వం అబద్ధాల మీద పాలన సాగిస్తోందన్నారు బీజేవైఎం అధ్యక్షుడు విష్ణు. కడప ఉక్కు పరిశ్రమ విషయంలో ప్రజలను వంచన చేస్తూ మోసం చేస్తోందన్నారు. ఉక్కు పరిశ్రమపై గతంలో 4 సార్లు సమావేశం పెట్టామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంకొకటి కుట్ర ఉంది, కేంద్రం ఇచ్చేటువంటి ఉక్కు పరిశ్రమ 20,000 కోట్లు, రాష్ట్రం పెట్టేటువంటి తుక్కు పరిశ్రమ, అది ఉక్కు పరిశ్రమ కాదు, స్క్రాప్ ఇండస్ట్రీ, ఉక్కు తుక్కు. కేంద్రం ఇస్తే 20,000 కోట్లతో ఉక్కు పరిశ్రమ పెడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పెడితే తుక్కు పరిశ్రమ పెడుతుంది. ఈ తుక్కు పరిశ్రమ పెడతామనే దానికి కారణం ఏంది? వీళ్ళు ఎవరితోటో ఆల్రెడీ ముందుగా ఒక లోపాకారమైనటువంటి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది కొంత, వీళ్ళకి కావాల్సిన పారిశ్రామికలు ఎవరో పట్టుబడి పెడతారు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము కూడా ఒక పరిశ్రమ స్థాపించినామని చెప్పి బీజేపీని తిడతారు. అంటే కేంద్రం ఇచ్చే 20 కోట్ల ఉక్కు పరిశ్రమను అడ్డుకుంటామనేది మీ మాటల్లోనే వాస్తవంగా తేలిపోయింది లేదా? తెలియకోకుండా తేలుగు